నందిని గారు మీరేం చేయబోతున్నారు? నేను ఆవా రైస్ చేస్తున్నానండి. ఆవా రైస్? వావ్, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ఆవా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఆవా పొడి 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండు మిరపకాయలు 2, పచ్చి మిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, వంట స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ నందిని గారు? ఓకే అండి. ఆయిల్ వేసేసుకుందాం ముందు. Yes. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. అవి కొంచెం వేగాక తర్వాత అండి, తర్వాత ఎండు మిరపకాయలు వేసుకుందాం అండి. Yes. తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఇందులోను కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే. చిటికెడు పసుపు, తర్వాత కొంచెం నేను పల్లీలు వేయించి పొడి చేసుకున్నానండి ఇలా. ఆహా, ఓకే. ఆ పొడి కొంచెం, ఎందుకంటే ఆవాలు కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది అది, అందుకే కొంచెం పల్లీలు వేస్తే కమ్మగా ఉంటుంది. ఓ, ఆవ పిండి యాక్చువల్లీ కొంచెం బాగుంటుంది కదా. అంటే కొంచెం చేదు ఫ్లేవర్ కొంచెం వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు కాస్త దాన్ని ఇది చేయడం కోసం పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ లోనేనా? ఆయిల్ లోనే వేసుకుంటున్నాను. ఓకే. అందులోనే కొంచెం ఆవపిండి కూడా వేసుకుంటున్నాను. ఏంటిది అంటే? ఆవపొడి. ఆవాలి, ఆవాలు వేయించి పొడి చేసుకున్నాను. ఓకే. కొంచెం ఇంగువ, ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఓ, ఓకే. ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే. వావ్, ఏం లేదు, అంతే, తొందరగా అయిపోతుంది. ఓకే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? ఖాళీ సమయంలో ఏం చేస్తుంది? బాబు ఉన్నారండి, 1 ఇయర్. బాబుని చూసుకోవడమే అయిపోతుంది. ఫుల్ బిజీ బిజీ అన్నమాట. చాలా బిజీ బిజీ అయిపోతుంటాం. వావ్. నవరాత్రుల్లో కొంచెం ఇలా తొందరగా నైవేద్యం పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవాలు ఎప్పుడు మనం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాం కదా, ఇది కూడా ఆవాలు ఇట్లా పెట్టుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది అప్పుడప్పుడు. అయిపోయిందండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కట్టేసేయండి. అయిపోయింది వంటలు. మీకు బాబు ఉంటాడు కాబట్టి మీరు ఎక్కువసేపు వంటింట్లో స్పెండ్ చేయలేరు కాబట్టి ఇలాంటివన్నీ బాగా నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి, కింద పెట్టేసి. అంతేనా? తేజ గారు, వేడివేడిగా ఆవపొడి రైస్ రెడీ అయిపోతుందండి, టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్లీ వేడివేడిగా ఆవా రైస్ రెడీ అండి. ఈ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఆవా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి, ఆవా పొడి, ఇంగువ, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆవా రైస్ రెడీ.